एमएलए वासुपल्ली गणेश कुमार वाईएसआर पार्टी की मदत सदर्भंग वाईएसआर पार्टी माजी यूथ प्रेसिडेंट वेल्लूरी भास्कर राव तन अनुचरुलतो कलिसि आयनकु संघी भावं प्रकटिंचारु ద గ్రేట్ లెజెండరీ డైనమిక్ లీడర్ ని చూసాం కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి కలిసి ఈ రోజు ఆయనకి మా 35వ వార్డు నాయకులందరికి కూడా నాయకులు కార్యకర్తలందరికి కూడా మెన్ టు మెన్ పరిచయ వేదిక కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయించి ఆయనలో ఉన్న గొప్ప నాయకత్వ విలువల్ని నాయకత్వ లక్షణాలను జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక నాయకత్వ లక్షణాలతో ఎటువంటి ప్రజెస్ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే తల దించకుండా తల వంచకుండా ముందుకు సాగుతూ పోతా ఉన్నారు అలాగే ఈ రోజు ఈ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు మా ముందే ఒక ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో ఆయన ప్రెస్ కి ఇచ్చిన వాయిస్ ని చూసి ఆయన తాలూక అంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఇదివరకు ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్న టీడీపీ లో ఉన్నప్పుడే మేము చూసాము ఈ రోజు వైఎస్ఆర్ సిపి లోకి ఆయన రాగానే సాధారణంగా మా వార్డ్ నుంచి అందరం కూడా వచ్చి స్వాగతం పలకడానికి కలిసి ఈ వేళ ఈ విధంగా ఇక్కడ ఆయన ఆఫీస్కి రావడం జరిగింది ఆ వచ్చిన ఆ కొద్ది నిమిషంలోనే ఆయన వాయిస్ ప్రెస్కి మీడియాకి ఆయన ఇచ్చిన వాయిస్ని చూసి నేను గ్రహించింది ఏంటంటే స్టేట్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే మంచి ఆదరణ అభిమానం ఉన్నాయో ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో కూడా మాస్లో మంచి ఇమేజ్ ఉంది ఆయన వాయిస్లో కూడా ఎటువంటి ప్రెజర్స్ని కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ తలవంచకుండా ఒక డేరింగ్ అండ్ డైరింగ్ అండ్ డేషింగ్ డైనమిక్ లీడర్గా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎందుకంటే ఆయనలో యువరక్తం ఆ యువరక్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రవహించాలని యువ స్ఫూర్తినిచ్చే నాయకత్వ లక్షణాలన్నీ కూడా మన దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలో నింపాలనే ఆతృత తపన తాపత్రయం ఆయనలో కనిపిస్తుంది ఇటువంటి నాయకులే మన దక్షిణ నియోజకవర్గంకి కావాలి ఎందుకంటే దక్షిణ నియోజకవర్గం దశ దిశ లేని టైంలో ఆయన వచ్చారు ఇటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు రావడం వల్ల దక్షిణ నియోజకవర్గం రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. గతంలో మహేష్ బాబు గారు నాకు చాలాసార్లు సందర్భం చెప్పడం జరిగిందన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెన్సీ కానీ మేమేమో అప్పుడేమో చాలా కానీ ఈరోజేమో వాళ్ళందరూ కూడా అతి ప్రేమతో అంటే ముందు ఓపెన్ అవ్వలేకపోయారు పాపం కానీ నాకు ఏమో చాలా సర్వీస్ అందించారు వాళ్ళకి కూడా నేను చాలా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫ్యాన్స్ అని కానీ తెలుసు కదా మీకు డబ్బులు తగలేస్తారు వాళ్ళ ఆస్తులు అంతా వదిలి పెడతారు మూవీస్ ఆడాలని చెప్పేసి ఫ్యామిలీస్ని కూడా పట్టించుకోరు పాపం బాగా చిరిగిపోయిన బ్రతుకులు మాట అన్నీ కూడా అలాంటి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్సీపీ చక్కగా గవర్నెన్స్ ఏమో పేదల కోసమే ఉంది గవర్నెన్స్ అందరినీ ఆదుకునే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది బాటం లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు పథకాలన్నీ కూడా దాన్ని ఇక్కడ మధ్యలో ఏదైతే వ్యాక్యం ఉంటుందో అది కానీ కొంచెం రిమూవ్ చేసి ఆ పథకాలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ ఫ్యాన్స్ కానీ ఇలా అందరికీ కూడా పేదలతో పాటు వాళ్ళు కూడా పేదలు కాబట్టి మనం అందించగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి అదే జరుగుతూ ఉంది ఇప్పుడు సౌత్ కాన్ఫరెన్స్లో అని వాళ్ళు ఒక నమ్మకం వచ్చింది వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తారని చెప్పి అలాగనే ఈరోజేమో మా పాత 20వ వార్డు 35వ వార్డు వెల్లూరి భాస్కర్ గారు అలాగనే పార్టీ టీం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది మహిళా ప్రెసిడెంట్ రూపా గారు అలాగనే బుగ్గుస హ్యాము అందరూ వచ్చారు సో వీళ్ళందరికీ కూడా కొంత ఈరోజు మా మనకు తెలుసు కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలో వస్తుంది ఆఫ్టర్ మార్చ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్కి ఏదైతే గెలుపు అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రమాణం చేశాను 14 వార్డు కార్పొరేటర్స్ని గెలిపిస్తానని చెప్పేసి సో దాని తగ్గ ఈరోజు మేము కూడా పనిచేస్తాం వాటర్ లెవెల్కి వెళ్తాము అందరూ మంచి ఉత్సాహం అన్నారు నిన్న ర్యాలీ చేశాము ఆ ర్యాలీ బాగా గ్రాండ్ సక్సెస్ అయింది నాకు ఒక అండగా అంటే ఫ్యామిలీ కంటే అతి త్వరలోనే ఒక పెద్ద ఫ్యామిలీ తయారైపోయింది నాకు పెద్ద ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఏంటంటే ఒక వేడి రక్తం యువ రక్తం పరుగులు తీస్తాం అన్నమాట వీటి మీద
వెళ్ళడం చాలా సులువు అన్నమాట అంటే ఇప్పుడు వాల్వో బస్సు మామూలు ఎవరోస్కేట ఈ వాల్వో బస్సుని ఎలాగైనా నడిపించు ఎవరైనా నడిపించు అది కార్యవర్గం అంతా వాల్వో బస్సు లాగా ఉందన్నమాట నాకు అందరు ఎర్ర బస్సు కనిపించేది చాలా కష్టంగా అది పరిస్థితి అన్నమాట నేనేమో బ్లడ్ క్యాంప్ పెట్టారు अंत ब्लड एवरकोसम निजम चलते वाल द्लड लेदे इपड़ नर नर मुन पुटी अकड़ जिटर्स उन्माटदेश नायक अंदर वाल एक्टर आई रक्ता अभी फेसबुक हालचल कहींसम अमो రక్తం ఇచ్చే వాళ్ళకి కనీసం వాళ్ళకి ఏమో చక్కన కడుపున భోజనం పెడదాం అని చెప్పేసి కూడా అనుకోలేని పరిస్థితి అక్కడ ఏమో పార్టీ అవసరం కనిపిస్తుంది అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఉంది పరిస్థితి అయిపోయింది ఇంకా టీడీపీ క్లోజ్ చేయాలి లేదంటే మరింత దారుణంగా తెలంగాణ పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి టీడీపీ అని తెలుసు నేనైతే ఎందుకంటే ఎవరైనా సరే రాజకీయం అంటే పేదల కోసమే చేయాలి రాజకీయం అంటే ఇంకా అంతనే ఇంకా बाबा साहेब अंबेडकर गानी महात्मा गांधी गानी ये हिस्टारिकल लीडर्स एवरना सर मन की नेर्पिंचिन अदे इंका एदो नेनेमो भारत देश मुझे पेद प्रजल मुझे अलग आंध्र राष्ट्र मुझे अनुकोवडम कादु पेद प्रजल मुझे लेदा चूसुकोवाली चंद्रबाबु नायडु गारु एप्पुडु कूडा पेद पेद कोटीश्वरुल की वेल कोट्ल अधिपतुल की एमो प्लाटफॉर्म वेद्दाम अनि चेप्पि राष्ट्रानि अनुकुंटारु దాంట్లో ఈ పేదవాడు ఏ రకంగా నిలిపోతారు ఎందుకు మీరు ఆ కొలోనియల్ రూల్ ని తీసుకొద్దాం అని చెప్పి అనేక సందర్భాల్లో నేను ప్రశ్నించుకుంటాను కొలోనియల్ రూల్ ఎప్పుడు కూడా రాకడమాట ఈ రోజు అమరావతి మీరు అనుకుంటారు అంటే అమరావతిలో మీరు కట్టింది దానికి ఎవరు తీసుకొస్తున్నారు భారతదేశం నలుమూల దేశాల నుండి ఏమో ఎవరో బాగా డబ్బు కొడిసి తీసుకొని వస్తారు మన ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలందరూ అక్కడికి వెళ్ళి పనుల్లా చేయాలి మన ఇక్కడ అంటే అది కొలోనియల్ రూల్ కదా బ్రిటిష్ అదే ఇక్కడ చేసింది మన రాష్ట్రంలో యువతని పైకి తీసుకొని రావాలి ఆ యువతని ఎంటర్‌ప్రెనర్స్ గా తయారు చేయాలి బడ్డింగ్ ఎంటర్‌ప్రెనర్స్ గా తయారు చేయాలి ఆ ఎంటర్‌ప్రెనర్స్ మనం ఎంప్లాయర్ గా తయారవుతారు ఎవడకో ఏలి బానిసలకు ఎంప్లాయర్ గా తయారవడం మనమే మన పిల్లలకి ఏం వచ్చింది ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేప్పుడు కంప్లీట్ ఫీజ్ రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు వ్యవస్థని కలకలలాడే ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసీఏ ఎంబీఏ బి ఫార్మసీ కాలేజ్ అన్నయ్య దాంట్లో లక్షల మంది పిల్లలు పైకి వచ్చారు అతను ఉండే सिक्स सेवन इयर्स लक्षल मंद पिमो कोर्ट के मीन को संख्य यूथ तैयार मंजी एडुकेटेड अंत अब अला युव रक्त एडुकेटेड रक्ता चूसी इंडिया ने का आंध्र की का इंडिया ने ट्रांसक्रेट लिमिट इपड़ प्रपंच देश वाल कंपनी सीईओ को వాళ్ళ ఎంప్లాయ్ అవుతుందని చెప్పి అనుకున్నారు ఎంప్లాయర్ గా తయారు అయిపోయారు వేల మందికి ఆల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు సో అలాంటిదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కింద నుంచి లెవెల్ నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఏదైతే ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 5+3